గర్భం ధరించిన స్త్రీలు సాధారణంగా పౌష్టికాహారం తీసుకుంటారు, అనేక జాగ్రత్తలు పాటిస్తారు, కానీ చిన్న చిన్న విషయాలు తెలుసుకోలేక ఇబ్బంది పడతారు. తీసుకోవలసిన ఆహారం పట్ల మాత్రమే కాకుండా తీసుకోకూడని ఆహారం విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. అప్పుడే తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండొచ్చు. పండ్లు కూరగాయలను తినే ముందు శుభ్రంగా కడగాలి, లేకపోతే వాటికి అంటుకున్న దుమ్ము ధూళి వలన క్రిములు ఆహారం ద్వారా శిశువుకు చేరుతాయి. పచ్చి మాంసం, పచ్చిగుడ్లు గర్భ సమయంలో సాల్మోనెల్లా వల్ల కలిగే వ్యాధులను కలగజేస్తాయి. కాబట్టి గుడ్డు మరియు పిండితో చేసిన ఆహార పదార్థాలను తినకండి. ఇంకా కస్టర్డ్స్, ఇంట్లో చేసే పిండి పదార్థాలు, కేక్ బటర్, ఇంట్లో చేసే ఐస్ క్రీమ్స్, ఎగ్నాక్, మాయో వంటివి కూడా తినకండి. గర్భ సమయంలో తీసుకోకూడని ఆహార జాబితాలో మొదట బొప్పాయి ఉంటుంది. దీన్ని తినడం వల్ల గర్భ సమయంలో లేదా శిశు జనన సమయంలో అధిక స్రావానికి గురిచేస్తుంది. ఇది గర్భాశయాన్ని సంకోచాలకు గురిచేస్తుంది. గర్భంతో ఉన్నప్పుడు షుగర్ ఫుడ్ని ఎక్కువగా తినకూడదు. గర్భ సమయంలో ఎక్కువగా షుగర్ తీసుకోవడం మంచిది కాదని ప్రయోగాత్మకంగా నిరూపించబడింది. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.